చివరి ఒక్క నిమిషము లాస్ట్ 30 సెకండ్స్ లాస్ట్ 20 సెకండ్స్ last 10 seconds ఆ దశావతారాలు మీరండి 9 సెకండ్ నవగ్రహాలు మీరే 8 సెకండ్స్ అష్ట దిక్పాలకులు మీరే 7 సెకండ్స్ సప్తర్షులు మీరే 6 సెకండ్స్ షడ్రుషులు మీరే 5 సెకండ్స్ పంచభూతాలు మీరే 4 సెకండ్స్ 4 వేదాలు మీరే 3 సెకండ్స్ త్రిమూర్తులు మీరే 2 సెకండ్స్ ద్వంద్వాలు మంచి చెడు రెండు మీరే జీవనము మరణము రెండు మీరే సత్యాలు కాదు 1 సెకండ్ ఆ పరబ్రహ్మ స్వరూపం మీరే 0 సెకండ్ మహాశూన్యము మీరే అండి. ఇప్పుడైతే మీరు నిరంతరము ఓకే రెడ్డి గారు స్టార్ట్ చేద్దాం. ఓకే మాస్టర్స్ అందరూ రెండు కళ్ళు తీసేసి ఇదారా. ఓకే సార్ కళ్ళు తెరవండి. ఓకే మీకు ధైర్యం కావాలంటే చిన్న పాయింట్ రాసుకోండి. మనం ధైర్యాన్ని గురించి నిరంతరం ఆలోచిస్తే ధైర్యవంతులం అవుతాం. నిరంతరం ధైర్యం గురించి ఆలోచించాలి మనము. ఆలోచనే గొప్ప శక్తి. మీరు చిన్నప్పుడు మొట్టమొదట నిలబడ్డము ఒక ధైర్యం. ఫస్ట్ బోళ్ళ పడ్డము ఎల్లకిల పడుకున్న పసిపిల్లాడు బోళ్ళ పడ్డం ఒక ధైర్యము. మంచం పట్టుకుని నిలబడ్డం రెండవ ధైర్యము. తొళ్ళు అడుగు వేయడం మూడవ ధైర్యము. ఆ తర్వాత బడికి పోవడం నాలుగో ధైర్యము. బడిలో మొట్టమొదటిసారిగా టీచర్ని ప్రశ్న వేయడం ఐదో ధైర్యము. అదే తెలియని ఒక ఊరికి పోవడానికి బస్సు ఎక్కడం ఆరో ధైర్యము. ఆ ఊరికి పని చేసుకుని రావడం ఏడవ ధైర్యము. అదే వివాహం చేసుకోవడం ఒక పెద్ద ధైర్యం ఎనిమిదో ధైర్యము. పిల్లల కండం ఇంకో ధైర్యం తొమ్మిదో ధైర్యము. సో ఇన్ని ధైర్యాలు ఇంకా చాలా ఉంటాయి. మీరు ధైర్యం చేసిన పనులన్నీ నెమరు వేసుకోవాలి, అప్పుడు మీరు ధైర్యవంతులు అవుతారు. మీరు భయాన్ని నెమరు వేసుకుంటే అది వస్తుంది. కాబట్టి దీన్ని నెమరు వేసుకుని మనం చూస్తే అది వస్తుంది. కాబట్టి మీరు మీ శరీరం మరణించినా కానీ మీరు పవనంలాగా శాశ్వతంగా మీరు ఉంటారు. గాలి ఎప్పుడు మరణం లేదండి. గాలికి మనం గాలి పంచభూతాలతో ఉన్నాము. ఆ నీటికి మరణం లేదు, నిరంతరం ఉంటాయి. కాబట్టి అలా మీరు ఒక పవనము, పవనపుత్రుడు పవనాన్ని గమనిస్తుండ కాబట్టి మీరు పవనపుత్రుడు అవుతారు. కాబట్టి వాయుదేవుని కుమారుడు అతను, హనుమంతుడు పవనపుత్రుడైనంత చిన్నప్పుడు 2 ఏళ్ల వయసులో వాళ్ళమ్మ ఆ శ్వాసను గమనించమని చెప్పింది. మన చిన్నపిల్లలకే మనం చెప్పాలి. 2 ఇయర్స్ అయితే అనే వాళ్ళు ప్రశాంత కళ్ళు మూసుకుంటే చాలు, వాళ్ళు శ్వాస కూడా అవసరం లేదు. 7 ఏళ్ళకి మనసు స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 ఏళ్ళకి చెప్పవచ్చు మనసు శ్వాస మీద దేశ పెట్టమని. పసిపిల్లల్ని కళ్ళు మూపిస్తే వాళ్ళు గొప్ప
వ్యక్తులైతారు. మీ దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకునే వరకు స్వామినందు ఎప్పుడు చెప్తారు, మీ దివ్యత్వాన్ని మీరు సాధించుకోండి, మీరు దివ్యులు. ప్రతి మనిషి తానే దైవము అని తెలుసుకున్న వరకు అతనికి ముక్తి మోక్షం రానే రాదు, మళ్ళీ జన్మిస్తూ ఉంటాడని. కాబట్టి మీ దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకునే వరకు మీరు దివ్యులే. ఇప్పుడు మీకు ఎక్కడ లోపం కనిపించకూడదు, సమస్తంలో మీరే కనిపించాలి. కోటి రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు కూడా మీరే కనిపించాలి, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు మీరే కనిపించాలి, కాబట్టి ఎదుటి వాళ్ళు మీరే కనిపించాలి. మిమ్మల్ని మీరేమనుకోలేరు కాబట్టి అలా మీరు కానీ చూస్తే అది ఏకత్వం వస్తుంది, వన్నెస్ అండి. అది వరకు ఎన్నెన్నో సార్లు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తూనే ఉంటారు, ఈ భూమి మీదకి మళ్ళీ మళ్ళీ వస్తానంటారు మీరు. ఎప్పటి వరకు? మీ దివ్యత్వం, మీ దివ్యతత్వము. కాబట్టి మీరు రోజు గుడ్ మార్నింగ్ అనకుండా డివైన్ మార్నింగ్ అనండి. ఉదయం లేస్తూనే మీ భార్యతో డివైన్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మర్చిపోండి, ఇంకా డివైన్. కాబట్టి విడిపోవడం దేనికంటే మళ్ళీ కలవడం కోసం, కలిసే దేనికంటే విడిపోవడం కోసం. చూడండి, రెండు సిద్ధాంతాలు ఉండేట, కలిసే దేనికంటే విడిపోవడం కోసం, విడిపోయే దేనికంటే కలవడం కోసం. అలా మనం అలా కాకుండా పోయే దేనికంటే మళ్ళీ భూమికి రావడం కోసం, వచ్చేదంటే పోవడం కోసం. ఈ వచ్చిపోయే దారి వదిలించుకోవడానికి మనం ధ్యానం చేస్తే సరిపోద్దండి. ఒక ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య ప్రబోధము. అచ్చం ధ్యానం చేసి చెప్పకపోతే మళ్ళీ జన్మెత్తాలి చెప్పడానికి. అచ్చం రెండోది చేసినట్టు మళ్ళీ మూడోది సజ్జన సాంగత్యం అందరూ పిచ్చాపాటుగా మాట్లాడుకుని ఇంకో జన్మెత్తాలి. అలా ఆచార్యంగా ఇంకో జన్మెత్తాలి. అలా కాకుండా నాలుగోసారి చేసేస్తే ఓ పని అయిపోద్ది కదా బాబు, ఓ పని అయిపోయిందని నాలుగు చేద్దాం మిత్రులారా. కాబట్టి ఇక్కడ తత్ప్రాప్తి తర్వాత మీరు అలానే జరిగింది, భూమి మీద యాత్ర అయిపోయింది. నేను మా నాన్న జరిమైనప్పుడు రాశాను, భూలోక యాత్ర ముగించుకొని సత్యలోకాన్ని ప్రయాణమయ్యాడని. పిల్లవాడు అమెరికా పోతే ఎవరైనా నడుస్తారా? వయమ్మ పిల్లవాడు అమెరికా పోయాడని. అలా మా నాన్ననే జీవుడు ఒక లోకానికి వెళ్ళాడండి, మనం ఎందుకు ఏడవాలి? సపోజ్ మనం కాశీ పోయిన కాఫీ తాగి రమ్మంటే వాడు ఎంతో బాధపడతాడు. జీవుడు ఒక లోకానికి పోతే ఏడిస్తే వాడు ఎంతో సఫర్ అవుతాడు. 80% ఏడవకూడదండి, ఒక క్షణం ఏడవండి చాలు. ఒక విషయానికి ఒకసారి నవ్వారండి, ఒక జోక్ మళ్ళీ మళ్ళీ నవ్వుతురా? అలాగే ఒక విషయానికి ఒకసారి ఏడవండి, సరే వన్ డే ఏడవండి, ఇబ్బంది లేదు, మళ్ళీ రోజు ఏడవద్దు. కాబట్టి మిత్రులారా, ఒకసారి పత్రికార్థి ఒక క్షణం అన్నాడు, మనం ఒక రోజు ఇద్దాం, ఒక రోజు అంతా ఏడవండి, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏడవద్దు. కాబట్టి ఇక్కడ తత్ప్రాప్తి తర్వాత, చనిపోయిన తర్వాత మీరు మరింత గొప్ప సాహస లోకాలకి యాత్ర చేస్తారండి. సాహస కృత్యం, సాహసం చేర డింబక అని మనం మాట్లాడడం కూడా సాహసమేనండి. భయం పోగొట్టుకోవడం సాహసమే. ప్రారంభించడానికి సిద్ధపడతారు. గృహ పూజ వస్తాం కాదండి, ఇక్కడ వేరే యాత్రకి ఇంకొక యాత్ర ఉండి అనంత లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో మీరు తిరిగి ఇలాంటి బోధనే చేయడం అనేది స్టార్ట్ చేస్తారండి. ఎక్కడికి మనం పోము, ఇప్పుడు తిరుగుతూ ఉంటాము. ఈ మొత్తం అన్ని లోకాలు తిరుగుతూ మనం యాత్రికుల్లాగా ప్రయాణం చేస్తూనే ఉంటాము. ఆ మరొక తలంలో ఉంటాం మనము, అనేక తలాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్క సెంటీమీటర్కి ఒక్కొక్క తలం ఉంది. మనకు తెలిసింది 3 సెంటీమీటర్లేనండి, మిగతా 3 కిలోమీటర్లు ఎన్ని సెంటీమీటర్? 3000 సెంటీమీటర్లు ఉంటే 3000 మీటర్లు. కాబట్టి 10 మిల్లీమీటర్ సెంటీమీటర్, 10 డెసిమీటర్ డెసిమీటర్, డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్ అని మరి మనకి ఎంత తెలుసు. కానీ మన దివ్యత్వాన్ని ప్రాప్తించుకుంటే మనం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేసి అన్ని లోకాలు తిరగగలము. కళలో ఉండే స్వరూపాన్ని తెలుసుకోగలము. కళలో ఏమీ లేదు, ఇళ్ళలో కూడా ఏమీ లేదని తెలుసుకోగలము. తర్వాత ఇదన్నింటినీ మనము నిత్య వస్తువేకం కలిగి అన్నింటినీ మనం గమనిస్తూ ఉండగలం. ద్రష్టలాగా సూర్యుడు ఎలా అన్ని గమనిస్తాడో, మురికి నీటిలో సమానంగా, మంచినీటిలో సమానంగా ప్రకాశిస్తాడో, మురికి నీటిలో సరిగ్గా కనపడాడు, మంచినీటిలో స్పష్టంగా కనిపిస్తాడు. మీరు దుర్యోధనుడు కాకుండా ధర్మరాజులాగా మారి అందరినీ సమానంగా చూస్తూ ఉంటే మీ భయాలన్నీ పటాపంచలై పారిపోతాయమ్మో, తందానా దేవనందనా అని చెప్పచ్చు. అంటే మిత్రులారా, మరొక స్వర్గంలో మీ ఊహలకు అందరంత అతీతంగా ఉంటారు మీరు. ఇలాగ ఊహలు గురించి మనం మాట్లాడుకున్నాము కాబట్టి, పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులు ఉంటాయని. ఆ ఊహ కంటే ఎదుగుతారు మీరు, ఊహలకు అందనంత దూరంలో అతీతంగా మీరు ప్రేమించబడుతున్నారు. మీ చుట్టూ గాలి ఉందా లేదా? గాలి దేవుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాను, మీకు తెలుసా? అది మిమ్మల్ని తన కౌగిలిలో పట్టేశారు గాలిదేవుడు. కణకణంలో గాలి ఉంది, మీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు గాలిదేవుడు. మీ అంతా నిండి ఉన్నాడు గాలిలాగా. మీరు అన్ని లోకంలో ఉన్నారు, మీకు తెలియదు. మీకు శత్రువు ఉన్నారంటే మీరు ఏం చేయాలంటే, మీరు అతని ఇంటికి వెళ్ళి టీ తాగిరండి ఫస్ట్. ధైర్యం ఉండదు కాబట్టి ఫస్ట్ టీ తాగండి. ఇంకొకసారి వెళ్ళి వారం తర్వాత టిఫిన్ చేసి రండి. ఇంకొక వారం తర్వాత వెళ్ళి భోంచేసి రండి.
ఇంకొక వారం తర్వాత నిద్ర చేశారండి, మీ శత్రు శాసనం పోతే మీ జబ్బులన్నీ పోతాయండి, మీరు పోల్సిన గుడికి కాదు శత్రువు ఇంటికి వెళ్ళండి. గాంధీకి ఎవడో ఒక లెటర్ రాశాడంట నేను చంపేస్తానని, అడ్రస్ రాయలేదు ఆడ, కానీ గాంధీది కనుక్కొని వాళ్ళు ఇంటికి వెళ్ళాడు. అతను గాంధీ శిష్యుడిగా మారిపోతాడండి. నువ్వు సంపాలనుకున్నాడు సంపలేడు, నువ్వు ఎప్పుడైతే వాడు ఇంటికి వెళ్తే నీ మిత్రుడు అయిపోతాడు. అతను మిత్రుల శత్రు శేషాన్ని తొలగించుకోవాలి, రుణశేషాన్ని తొలగించుకోవాలి. కాబట్టి మీరు అతీతంగా ప్రేమించబడుతున్నారు, అందరిని ప్రేమించండి. పురుగువాడిని ప్రేమించమని బైబిల్లో ఉంది. ఎందుకు ప్రేమించాలి పురుగువాడిని? పురుగువాడిలో ఉండేది నీలో ఉండేది ఒకే ఒక ఆత్మ. పురుగువాడిలో ఉండేది నీలో ఉండేది ఒకే ఒక ఆత్మ. మమ ఆత్మ సర్వభూతాత్మ. మా ఇంటి ముందు ఒక స్కూల్ ఉందండి, ఒక పెద్ద డీన్ వచ్చాడు. ఆయన వాడిన మొదటి పదం ఏంటంటే ఆత్మవత్ సర్వభూతాన్ని వాడాడు. ఆత్మవత్ సర్వభూతాన్ని, ఈ ఆత్మ సర్వభూతాల్లో ఉంటుందనే పదాన్ని వాడాడు ఫస్ట్ పదం. 2-3 గంటల స్పీచ్లో మొదటి పదం అది వాడాడు ఆయన. మీరు ఏం చేస్తున్నా మీరు జీవించా ఉంటారు. కాబట్టి ఆ ప్రేమతత్వము నీలో ఉంది. ప్రతి పని ప్రేమస్వరూపమే. మాట్లాడడము, వినడము, ఒకరిని గౌరవించడం, ఎంత ప్రేమ దాంట్లో ఇంక్లూడింగ్గా ఉంటుంది. అయితే మీకు ఎందుకు దిగులు? అదే పవన్ కళ్యాణ్ సినిమాలో పాట ఉంది, దిగులు పడకురా సహోదరా అని పాట ఉంది. ఇంకో పాట ఉంది, దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా జయహో దుర్గా భవాని అని. దసరా అని ఎలా పోయిందండి? పరదా కిందకి పోయిందా? అన్ని పండుగలు వస్తుండే కదా, ప్రతి పండుగ మనం ప్రతిరోజు పండుగ అని చెప్పుకున్నాం. ప్రతిరోజు పండుగ రోజు, ప్రతిరోజు పెళ్లి రోజు, ప్రతిరోజు పుట్టినరోజు. నిత్య నూతనుడు నువ్వు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కొత్త కొత్త బట్టలు కట్టుకుంటారు, మీరు కట్టుకోండి, కానీ ఉతికినాయని కట్టుకోండి. ఎప్పుడు దేవుళ్ళకి కొత్త కొత్త లేకుండా ఉతికినాయని కట్టుకొని చినిగిపోయిన వేసుకోవద్దు. చాలామంది చినిగిపోయిన బండిలో తిరుగుతారు, కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు కూడా. మిత్రులారా, ఎప్పుడు స్వామి ఎలా జీవిస్తాడో మీరు అలా జీవించండి. మీరు అదే అయినా మీరు అందంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటే దేవుడే. అలా ఏడుచుకుంటూ ఉంటే మానవుడు వాదులాడితే రాక్షసుడు. మిత్రులారా, మిమ్మల్ని మీరే ఎందుకు మీరే పరిమితం చేసుకుంటున్నారు? మీరు అన్ని పరిమితం చేసుకొని మీ ఇల్లు మీదే, మా ఇల్లు మాదే అని, అన్ని ఇల్లు మీయేనండి. ఎందుకు ఒక ఇల్లు ఇచ్చారు తెలుసా మీకు? ఓడవలేరు కాబట్టి. దీనికి చక్కటి కథ ఉందండి. ఒక ఆమ బాగా ధ్యానం చేసి నాకు ఇల్లు లావాలని కోరిక అనమాట. గురుగారు చెప్పారమ్మా, నువ్వు రేపు ఉదయం లేచి ఎన్ని ఇల్లు కడిగి ఎన్ని ఇల్లు ఊడుస్తూ అన్ని ఇల్లు ఇస్తానని చెప్పాడు. ఆమె రాత్రికి నిద్రపట్టలేదు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందో కడగాలని. ఆమె 22 ఇల్లు కడిగిందండి, 22 ఇల్లు ఇచ్చేసాడు. అది కడుగుతుంటే ఇల్లు ఉంటాయి. మళ్ళీ రోజు లేకపోయింది, 4 లేచి 7 లేచింది, ఒక ఇల్లు తగ్గింది. అంటే రాంగ రాంగ ఒకటి తగ్గుతూ వచ్చింది. చివరికి ఒక ఇల్లు కూడా కడగలేను సార్, బయట చెట్టు కింద ఉంటానదంట. అలా కాదమ్మా, ప్రతి మనిషికి ఒక ఇల్లు అవసరము, ఆ ఇల్లు జాగ్రత్తగా కడుక్కో అని చెప్పింది. అంత ఆశ మనకి, ఆశ పోతులమే. కాబట్టి ఆశ దురాశ ఎన్ని లేకుండా, నిరాశ పడకుండా, ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని సాహసయాత్ర చేయడమే భూమి. ఈ సంసార సాగరాన్ని జ్ఞానమనే పడవతో దాటొచ్చండి. ఈ పడవ మరి ఇంట్లో పడవలో రంధ్రాలు ఉండే విషయ వాసన రంధ్రాలు ఉండే పడవ మునిగిపోద్ది. అట్ ఆ పడవలో ఇద్దరు భార్యాభర్తలు ప్రయాణం చేస్తున్నారండి. భర్త మహాజ్ఞాని, మన పిఎం పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు అనుకోండి. భార్యకి ఏమీ తెలియదు, పడవ బాగా అల్లకల్లోలం అయితే ఉంది. భర్త డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆమె అడిగిందండి, మీరేం చేస్తున్నారంటే నేను డ్యాన్స్ చేస్తున్నాను అని చెప్పాడు. ఈ సమయంలో వేయొచ్చు అంటే ఈ సమయంలో ఖచ్చితంగా వేయాలండి అని చెప్పింది. ఆటోమేటిక్గా పడవ ఏం చెప్పినా వినలేదు. నేను కత్తి తీసుకున్నాను, పడవ పోయిండు. ఆమె డ్యాన్స్ చేస్తుంది. ఆమెను అడిగాడు, ఎందుకు నువ్వు భయపడలేదు భర్త పొడుస్తుంటే? నా భర్త నన్ను పొడవడం నాకు తెలుసు అని చెప్పింది ఆమె. తర్వాత ఏం చెప్పాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడని కూడా చెప్పాడు. నా భర్త నన్ను పొడవడు, నా దేవుడు నన్ను కాపాడుతాడని కూడా చెప్పాడు. అలా మన దేవుడు ఎల్లడల కాపాడుతూ ఉంటాడండి. మన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఇందుకలడం సందేహం లేదు. అతను సర్వాంతర్యామి. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని మీరే పరిమితం చేసుకుంటున్నారు. సుప్రభాత శోభని, ఉదయం లేస్తూనే నేను చెప్పాను అత్తగారింట్లో కొత్త కోట చిరునవ్వు నవ్వినట్లు వేయాలని. సుప్రభాత శోభతో చక్కగా నవ్వుతూ కలకల్లాడుతూ, మీరు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయండి, మీరు నల్లగా ఉన్న మీ పళ్ళు తెల్లగా ఉంటాయి. సుప్రభాత శోభ, ఉదయం లేస్తూనే చెట్లన్నీ పిట్టలు కిలకల్లాడుతూ ఉంటాయి, కోవకోలాడుతుంటాయి. మీరు ఉదయం లేస్తూనే భార్యాభర్తలు ఒక నీళ్లు తాగు గ్లాస్ డ్యాన్స్ వేయండి. అలిసిపోయినాక డ్యాన్స్ ధ్యానం చేయండి అండి. ముందు డ్యాన్స్ చేయండి, తర్వాత ధ్యానం చేద్దురు. సుప్రభాత శోభని పవనాల పరిస్వేచ్ఛ, పవనంలాగా చక్కటి గాలి, చక్కటి గాలిలాగా స్వేచ్ఛగా బయటికి రండి. వాకింగ్లో హాయిగా మిద్దె మీదకి ఎక్కండి. ఆ మిద్దె మీద
పసిపాపల ఆనంద పరవశ్యం. పసిపాపల్ని చూడండి, లేకుంటే చెట్లను చూడండి ఎంత పచ్చగా కలకలలాడుతుండయో. మీరు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? మీ కళ్ళు ఏమైనాయి? ఇంద్రియాలతో విందాన్ని అనుభవించాలండి. ఇంద్రియాలతో గోవిందుడు అంటే అది, ఇంద్రియాలతో ఆనందాన్ని అనుభవించేవాడే గోవిందుడు. కాబట్టి ఆ గోవిందుడు మీ ఇంద్రియాలతో ఆనందం అనుభవిస్తే అతను మీ లోపలే నివసిస్తాడు. కాబట్టి మీరేం చేస్తున్నారు? జయకుండా గింజుకుంటూ కొనసాగుతున్నారు. గింజుకుంటూ నింగాలేదు ఎప్పుడు లేస్తావని చెప్పి భార్య భర్తను ఇంకా సంపాదించలేదని భర్తని ఏమంటాడు? కూలి నాలి పనిచేసి గున్నావు పనిచేసి తెచ్చిపెట్టి ఆవులు మెచ్చబోవు, తెచ్చిపెట్టనున్నా సచ్చిపోవు అని చెప్పి తెచ్చదంటమాట. తెచ్చిపెట్టబోతు ఎందుకురా నువ్వు? అందరు మొగుళ్ళు పట్నం పోయి తెచ్చడం ఏం లేకుండా ఎందుకురా నువ్వు భూమి మీద కొట్టడమని. కాబట్టి ఇక్కడ గింజుకుంటూ ఉండరు భర్తని భార్య ఒకరినొకరు గౌరవించుకోకుండా. షీలో హీ ఉంటుంది, ఉమెన్లో మెన్ ఉంటుంది. నీవే ఆయన, ఆయనే నీవు. ఎవరినో పల్లెత్తు మాట అనకూడదండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నువ్వు ప్రేమించి ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉంటానని, నువ్వు మాట్లాడి మాట్లాడిపో మాట్లాడుతూ ఉంటానని ఎప్పుడు మీరు కలిసి మెలిసి ఒక పడవలో చిలక గోరింకల్లాగా ప్రయాణం చేయాలి. ఆ గింజుకుంటూ కొనసాగడం మానివేయాలి. పరమ హాయిగా ఎందుకు జీవించడం లేదు? హాయిగా లాహిరి లాహిరి లాహిరిలో ఊహో జగమే ఊగెనుగా అని హాయిగా భార్యాభర్తలు కాక ఎవరు పాడుకుంటారండి? మీ భార్య స్నేహితుడు అండి, స్నేహితురాలు భర్త స్నేహితుడు, వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ చేయండి, ప్రేమయాత్ర చేయండి. ప్రేమయాత్రకి ఇది బృందావనం అనే పాట ఉంది కదా, చక్కటి ప్రేమ పాటలన్నీ ఉండయండి. మంచి ఎంచుకోండి, మీ హ్యాపీకి తగిన పాటలు ఎంచుకొని కనీసం 10 పాటలు నేర్చుకొని భర్త కోసం పాడండి. ఆయన ముఖం ఇచ్చుకునే విధంగా నవ్వే విధంగా మీరు పాట పాడండి. భార్యలందరూ భర్తలందరూ మీరు భార్య నవ్వే విధంగా పాటలు నేర్చుకోండి, ఆమెకు ఇష్టమైన పాటలు. అప్పుడు జీవితం స్వర్గసీమ మారుతుందండి. మీరు స్వర్గంలోనే, భూమి ఒక స్వర్గం. మీరు అనంతంగా జీవిస్తూనే ఉంటారు. అప్పుడు మీకు ఎప్పుడు మరణం ఉండదు. అనంతంగానే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. నిరంతరం ఆ స్వామి ఉన్నట్టు మీరు కూడా తండ్రి ఉంటాడు, పుత్రుడు ఉంటాడు. ఎప్పుడు తండ్రికి ఎంత శక్తి ఉందో పుత్రుడికి అదే శక్తి ఉంది. మీ అంకురం శాశ్వతం, చిరంజీవది. చాలా అంకుర సంస్థలు వస్తుండయి. మీ అంకురం కూడా చిరంజీవిత్వం కలది. మీరు దేంతో అయితే భూమి మీదకి వచ్చారో అది చిరంజీవితత్వం, అది ఆత్మతత్వం. అది ఆత్మ నిప్పులో కాలదు, నీటిలో నానదు, ఎండకు ఎండదు, గాలికి తడి ఆరదు, అఖండము, అవ్యక్తము, సనాతనము, సత్యగతము. అలాంటి ఆత్మస్వరూపుడైన మీరు నిరంతరం ఆత్మను స్మరించండి, ధైర్యాన్ని స్మరించండి. మీకు ఆత్మ గతమై ధైర్యవంతులై మీ పనులు మీరు సాధించుకోగలరు. మిత్రులారా, మీరు మహా సౌందర్యవంతులు. ఈ భూమి మీద అందాలన్నీ మీయే. అందాలన్నీ పరచి మీ ఇంట్లో మీ ఆవిడ రూపంలో వచ్చేసాయి. అందాలన్నీ పరిచి మీ భర్త రూపంలో మీ ఇంట్లోకి వచ్చేసింది. ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. అందాలులుకే సుందర రాత్రి కలలోకి వచ్చింది, కథలే చెప్పిందనే మీకు ఇంకా ఆ విషయం అర్థం కాలేదు. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? చూసారా దేవుణ్ణి? ఒక్కరైనా చూసారా? మిమ్మల్ని అందరిలో దేవుణ్ణి చూస్తుండా నేను. నమస్కారాలు అందరికీ. మిత్రులారా, ఓ అద్దం ముందుకెళ్ళి నిలబడండి. ఇక్కడ అద్దం ఉంటే తెచ్చుకోండి. అద్దం ముందు నిలబడండి. నేను ఇక్కడే ఉంటే ఎక్కడికి పోను, అద్దం ఉంటే తెచ్చుకోండి. అద్దం ముందుకెళ్ళి నిలబడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఎవరో చూడండి. సాక్షాత్తు దైవమై ఉంది అది. ఎదురుగా కనిపిస్తున్న సాక్షాత్తు ఓ దైవం. ఎదురుగా ఎవరు కనిపిస్తారండి? మీకు మీరే కనిపిస్తారు. ఎదురుగా మీకు దైవం కావాలంటే అద్దం ముందు నిలబడి ఎదురుగా ఉంటే సాక్షాత్తు మీరే ఒక దైవమే కనిపిస్తారు. మీ దైవాలందరికీ నమస్కారాలు అండి. మీరు ఎంతో విలువైన వారన్న విషయాన్ని గ్రహించండి. మీ కన్నిస్తా 100 కోట్లు ఇస్తే ఎవరైనా ఇస్తారా? మరి 2 కోట్లు ఎంత అండి? ఎంత విలువైంది? అందరు చెప్పండి. మా ఆయన బంగారము, మావిడ బంగారము, మా పిల్లలు బంగారము, మా అత్తమామల బంగారము, మా అమ్మా నాన్నల బంగారము, మా సోదరులు బంగారము అని చెప్తే మీకు కొత్త బంగారం అవసరం లేదండి. మీ ఆయన బరువు ఎంత? 1 కేజీల బంగారం ఉందని చెప్పండి. ఆటోమేటిక్గా మీ ఆయన కన్నే 100 కోట్లు. గుండె ఎంత అండి? విపరీతెత్తులు ఎంత? మీకు వెలగట్టే ఈ సంపద భూమి మీద ఉందా? లేదు. మీకు మీరే సాటి. అందుకే ఈ పేటకు మీరే మేస్త్రి. పుడితే కొట్ట, సిక్స్ కొట్టాలి. మీరు ప్రతి బాల్ సిక్సే. సింగిల్స్ లేవు, ఫోర్స్ లేవు, ఓన్లీ సిక్స్. కాబట్టి అద్భుతమైన జంట అయితే నిరంతరం సిక్స్లే ఉంటాయండి. ప్రతి బాల్ సిక్సే. ఆ జంట చక్కని వంట చేసుకొని
ఒకరే నోట్లో ఒకరు పెట్టుకుంటూ తింటూ ఉంటే ఆ ఇంట ఒక కల్ప వృక్షము ఉన్నట్టేనండి. అలా కాకుండా ఎప్పుడు వాదులు ఆడుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే నరకప్పు నరకాసురులు అయిపోతారు మీరంతా మౌన మిత్రులారా. మీ విలువను ఏ సంపదతోనూ తరిచూచడము అసాధ్యము. భూమి మీద ఏ సంపదని మీ మాట విలువ ఎంత అండి? మీ మాట మంత్రము, పలుకు బంగారము. అందుకే ఆయన పాట ఉంది, పళ్ళుకే బంగార మాయానే అని. అలాంటి మీకు మీ మాటకు విలువ ఎంత? ఒక్క మాటకి ఈరోజు క్లాస్ ఎంత జరుగుతుంది? అద్భుత విషయాలు ఈరోజు చెప్పే విషయాలు నాకు ఇప్పటివరకు కూడా తెలియదు. మీకు చెప్పే విషయాలు ఈ క్షణమే వచ్చినాయి. సారు అనేక పదాలు చెప్తుంటే ఒక పదం చెప్పంటుంటే భయం వచ్చేసింది. భయానికి కావడం సబ్జెక్ట్ ఈరోజు ఉదయమే వచ్చిందండి. మీకోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం అంటే మన కోసం. అద్భుతమైన మందిరములో ప్రతి గృహం ఒక ప్రేమ మందిరము. ఇద్దరు పక్షులు ఉంటారు, ఒక భార్య పక్షి ఒక భర్త పక్షి. వాళ్ళకి చిన్న పక్షులు రెండు ఉంటాయి, మేమిద్దరు మాకిద్దరని. మిత్రులారా వాళ్ళిద్దరే కాకుండా ప్రపంచం అంతా మీరే కాబట్టి అందరినీ ప్రేమించండి. అందరు పిల్లలు మీ పిల్లలే. రామకృష్ణ పరమస్ అడిగాడు వాళ్ళు భార్యని శారదామాతని, మన ఇద్దరం సంసారం చేసి ఇద్దరు పిల్లలు పుడతారు, ఆ ఇద్దరు పిల్లలు కావాలని అందరూ పిల్లలుగా చేసుకుందామని. అప్పుడు ఆయన చనిపోయిన స్వామి వివేకంద అమెరికా పోయేటప్పుడు ఆయన అడిగాడు, అమ్మ నేను అమెరికా పోతాను పర్మిషన్ ఇవ్వమని. ఆ వంట చేస్తూ ఉన్నది ఇవ్వలేదు. మళ్ళీ అడిగాడు, రిపీట్ అడిగాడు, అమ్మ నేను అమెరికా పోతా పర్మిషన్ ఇవ్వమని. మళ్ళీ వినలేదు. మూడోసారి అడిగాడు, అప్పుడు ఆమె చెప్పింది ఒక కత్తిని ఇవ్వమని చెప్పింది. కత్తి మనం ఎలా ఇస్తామంటే పిడి పట్టుకొని ఇస్తాము. కానీ ఆయన ఏం చేశాడు అంటే పిడి అమ్మ వైపు ఇచ్చాడు. అమ్మకి దెబ్బ తగులుతుందని పిడి ఎవరు వైపు ఇచ్చాడో శారదామాత వైపు ఇచ్చాడు. అదండి ప్రేమ అంటే. వెంటనే చెప్పింది నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పింది. ఇతరులు బాధ కలగకుండా ఉండాలని ఆమె పిడి అమ్మ వైపు ఇచ్చాడు అతను. అంటే ఇటు పట్టుకుంటే నీకు రక్తం కారొచ్చా కత్తిని, అయినను విచారించను, కానున్నది కాకమానదు, రోటిలో తలదూర్చి రోకల పట్టుకు విరువు తీరునా. ఎలా పెళ్ళి అయితే రోడ్లో తలదూర్చినట్టే అండి. రోకల పోట్లు తట్టుకోవాలి మీరు. కాబట్టి మిత్రులారా, భార్య ఒక పోటు, భర్త ఒక పోటు, ఆ దెబ్బలు తట్టుకోవాలి. వివాహము సొక్కటి సొకటే చెప్తుంది, అందరూ పెళ్లి చేసుకోండి. భార్య నిజమైనది ఆనందకరం తెలివితేటలో ఉన్నదైతే మీరు సంతోషపడతారు, లేదంటే మీరు తత్వవేత్తలు అవుతారని చెప్పారు సోక్రటీస్. భార్య నిజంగా తెలివి కలదైతే మీరు సంతోషపడతారు, లేదంటే మీరు తత్వవేత్తలు అవుతారు. సోక్రటీస్ భార్య గురించి తెలుసు కదండి, పరమ గయాలి. ఇట్లా క్లాస్ చెప్తుంటే ఆమె ఆ పేడ నీళ్లు పోసింది, వేడి నీళ్లు పోసి రెండు ఉండాయని వ్యాఖ్యానాలు ఇక్కడ పోస్తే అందరూ పారిపోతారు. వీళ్ళందరూ శిష్యులు మళ్ళీ వచ్చి సార్ని అడిగారు సోక్రటీస్ కానీ, ఏమండి నేను ఎత్తిన నీళ్లు పోసి నా పేడ నీళ్లు పోసినా వేడి నీళ్లు పోసినా మీకు కోపం ఎందుకు రాలేదు అని చెప్పి అడిగారు. అప్పుడు సోక్రటీస్ గారు అన్న గొప్ప మాట ఏంటంటే, అమ్మా అయ్యా ఆమె నీరు పోసి చల్లబడింది, ఆ వేడి నీరు పోసి పేడ నీరు పోసి ఆమె చల్లారిపోయింది, మళ్ళీ మన కోపాడాల్సిన పనేంది? ఆమె కోపముతో ఉండి నీరు పోసి ఆమె చల్లారింది, కానీ మళ్ళీ మన చల్లారిన మనము మళ్ళీ కోపపడాల్సిన అవసరం లేదు, ఆమె చల్లారితే మనం కూడా చల్లారినట్టే అని చెప్పారు. అప్పుడు అందరు కాళ్ళ మీద పడిపోతారు సోక్రటీస్ కాళ్ళ మీద. ఆయన ఫిలాసఫర్, గ్రీక్ తత్వవేత్త, ఆయన ఇస్తుడు ఫ్లాట్. ఆయన అంటాడు నాకేమీ తెలియదు అంటాడు. ఏమీ తెలియదు అన్నోడికి అన్ని తెలుసు అని గ్రీకు దేవత ప్రత్యక్షమై ఈ ప్రపంచం అత్యంత మేధావి ఎవరు అంటే ప్లాటో అని చెప్పాడు. ప్లాటో అన్నాడు నాకేమి తెలియదు అండి అన్నాడు. నేను ఆ లెర్నర్, నేర్చుకుంటూ ఉన్నాను. అలా అంత గొప్పవాడు చూడు, నేర్చుకుంటూ ఉన్నాను. ఐ డూ వర్క్. మీరు వర్క్ చేయండి అండి, క్లాస్ చెప్పండి. మీరు త్వరలో ఈ నెల లోపల క్లాస్ చెప్పేయండి, సెప్టెంబర్ లోపల. ఈ 9th మంత్ అండి, దీని గొప్ప శక్తి ఉంది. 9 అక్కంలో ఎంత ఇచ్చినా 9 వస్తుంది. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 2 7 9, 9 4 36, 3 6 9, 9 5 4 5 9, 9 6 54, 5 4 9, 9 7 63 6 3, 9 8 72, 7 2 9, 9 9 0 9. 9గా ఉండండి మీరు. 9 నెలలో మీరు క్లాస్ చెప్పండి, ధైర్యంగా ఉండండి, మీ సమస్య సంబోతండి. ఆ దేవతలు మీకు ఆశీర్వాదం ఇస్తారు. తదాస్తు యద్భావం తద్భవతి, నీవు అనుకున్నవి నీలాగే జరుగుగాక, అలాగే ఉండుగాక అంటారు మిత్రులారా. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని తూంచడం కూడా కష్టం. మీ విలువ, మీ బరువు, మీ సౌందర్యాన్ని ఏ చిత్రములు ఏ బొమ్మలు చిత్రించలేవు. నేను మైసూరు మహారాజ్ ప్యాలెస్ చూశాను ఫస్ట్ టైం, 10 times చూశాను. ఫస్ట్ టైం చూసినప్పుడు అనుభూతి చెప్తాను. ఆ చిత్రములు చూసి, ఆ గోడ మీద వేసిన పెయింటింగ్ చూసి, మహారాజు వెళ్తున్నప్పుడు ఏనుగులు కాలు ఎత్తినప్పుడు కింద ఇసుక ఏనుగులు లేస్తే ఎలా సజీవంగా ఉందో ఆ చిత్రం అంత సజీవంగా ఉంది. అలానే నిజంగా ఇప్పుడే జరిగినట్టుంది. నాకైతే ఏమనిపించింది ఫస్ట్ టైము, ఇక్కడే పడి ఉంటే సరిపోద్ది, ఇంకా నువ్వు పెళ్ళొద్దు పిల్లోళ్ళొద్దు, ఈ బొమ్మకాడ ఆగి కూర్చుని ఉంటే చాలు అనిపించింది అప్పుడు. అలా
అని కానీ మీ చిత్రం ఏది గీయలేదు. నేను అంత సౌందర్యానికి ఇవ్వడానికి ప్రతిబింబించలేదు, ఏది సాధ్యం కాదు అది. నేను మహారా ఇక్కడ శివాజీ మ్యూజియం చూశాను బాంబేలో, బిర్లా రూమ్ రూమ్ ఉంది, బిర్లా వాడిన పెయింటింగ్స్ అన్ని ఆ రూమ్లో పెట్టారు. అవి మామూలు మనుషులు గీసినే, కానీ ఈ బొమ్మలన్నీ రవివర్మ గీశాడండి. ఒక అందమైన స్త్రీని ఆభరణాలు పెట్టి లక్ష్మీని సరస్వతిని పార్వతిని గీశాడు. ఇదంతా మనం గీసుకున్నది, ఆమె ఎవరో తెలియదు ఎలా ఉంటుందో, ఆ మహాపరాశక్తి ఎలా ఉంటుందో తెలియదు. ఆమె బ్రహ్మని విష్ణువుని అదేవిధంగా శివుడిని సృష్టించి వాళ్ళ భార్య కూడా సృష్టించింది, మొత్తాన్ని కూడా ఆమె సృష్టించింది. కాబట్టి మీరు మీ మహాసామ్రాజ్యానికి ఎల్లలు లేవు, విశ్వమంతా విస్తరించుండారు, దైవాన్ని దర్శించండి. నేను 10 చెప్పానండి లాస్ట్ దాంట్లో అంతా రామమయము, గుర్తు తెచ్చుకోండి ఒకసారి 10, టైం లేదండి గుర్తు తెచ్చుకోండి. ఈ మహాపరిబోధని మీ జనాలందరూ నేను బోధిస్తూ ఉంటాను మిమ్మల్ని ప్రేమతో, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. ఒక దైవాన్ని దర్శించండి, సమస్తమైన దైవాన్ని దర్శించండి, ఎదుటి వాళ్ళలో శత్రువులో మిత్రుడిలో మోసం చేసిన వాళ్ళలో ప్రతి దాంట్లో దైవాన్ని దర్శించండి అని ఒక్క మాట. ప్రతి మనిషి ఈ మాట ద్వారా తన పరిమితులను తొలగించుకుంటాడు, పరిమితులు లేవు, విశాల సామ్రాజ్యం తనదే, తన కోరికలను తొలగించుకుంటాడు. ఏ కోరిక లేదు, కోరితే కొంతే, కోరకపోతే అంతా నేదే. తన రోగాలను పోగొట్టుకుంటాడు, ఏ రోగం లేదు ఇంకా. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారణ, అన్ని రోగాలకు ముందు ధ్యానమే. తన తన సంపదని పొందుతుడు, ఎంత సంపద కావాలంటే అంత. మా మిత్రుడు ఒక బ్యాంక్ మేనేజరు ఇక్కడ క్లాస్ వింటున్నాడు, ఆయన చెప్పాడు ఎంతో సంపద నాకు రావాల్సినంత వచ్చిందని, నెల నుంచి ధ్యానం చేస్తున్నాడు. ఆయన గట్టి సప్పట్లు కొడతాం మనము. తన దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు, దరిద్రాన్ని, దరిద్రం లేదు, దరిద్రం నారాయణ కాదు, మహాసంపన్నవంతులు మనం. ఈ సామ్రాజ్యం అంతా మందే, ఈ పొద్దుటంతా మీరే, అన్ని ఇల్లు ఓడవలు అన్ని కొట్టు చూడ కొట్టిచ్చారు మీకు భగవంతుడు. అందరు మిత్రుడు, సోదరులు, బంధువులు, తమ సంతోషాన్ని కలిగి ఉంటారు మీరు. మీ దైవాన్ని దర్శిస్తే మనం 10 పాయింట్లు మొట్టమొదటి సంతోషము. సంతోషమే సంపూర్ణ బలము, సుఖము బలము అని ఇంతమంది చెప్తారండి. ధ్యానము సాధన, సుఖం బలము. తమ దుఃఖాన్ని పోగొట్టుకుంటారు, ఇంకా దుఃఖం లేదు. ఇంతకుముందు నేను బాధపడేవాడినండి, ఇప్పుడు ఏడుపు లేదన్నాడు బుద్ధుడు. బుద్ధుడు తిడితే చెప్పాడు, ఇంతకుముందు నేను దుఃఖపడేవాడినండి, ఇప్పుడు దుఃఖం లేదు. ఒకప్పుడు నేను దుఃఖపడేవాడిని, ఇప్పుడు ధ్యానం లేకొచ్చినాక దుఃఖం అనేది పారిపోయింది చెప్పాడు. మీరంతా బుద్ధుల్లేనండి, భయాన్ని పోగొట్టుకో. తన మృత్యువును కూడా అధిగమించవచ్చు దీంట్లో. ఆ మృత్యువును అధిరోహణ అని చెప్పి అరవింద్ యొక్క కళ అది, పాండిత్యారు అరవింద్ ఆశ్రమం అది. మృత్యువును అధిరోహించి సావిత్రిదేవి తన భర్త ప్రాణాలను తెచ్చుకున్నది. మీరందరూ కూడా మీ ప్రాణాలు నిలుపుకోవచ్చు, శాశ్వతలో మీరు చిరంజీవులు, తన స్వయంగా సృష్టించుకోవచ్చు మీరు అందమల్ల మీరు. కాబట్టి మీరు దైవాన్ని దర్శిస్తే అని ఒక్క మాట చాలు, మీరు దైవాన్ని చూస్తే చాలు అంతా వచ్చేస్తాం మీకు. దైవాన్ని దర్శించండి. సర్వస్వములోను ప్రతి కణములో ప్రతి క్షణం సత్యదర్శనం అని చెప్పాడు మన పత్రిక ఛానల్ క్యాప్షన్. ప్రతి క్షణము ప్రతి కణము సర్వస్వంలో జీవిస్తున్నది స్వయంగా మీరే. ఆ కణములో, ఆ చీమలో, ఆ దోమలో, ఆ శత్రుడిలో, శత్రువులో, ఆ మిత్రుడిలో, ఆ సూర్యుడిలో, ఆ నక్షత్రాల్లో, ఆ భూమిలో జీవిస్తున్నది మీరే. ఏదో ఒక నాటికి మీరు తప్పకుండా దైవాన్ని దర్శిస్తారు. ఇప్పుడు దర్శించకపోయినా ఈ రోజు కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ఒక రోజు మీరు దర్శిస్తారు. ఆ ప్రయాణంలో మీరు పయనిస్తూ ఉన్నారు కాబట్టి ఆత్మను అందుకోండి, అంతకు మించి మీరేం చేయనక్కర్లేదు. ఒక ఆత్మను అందుకుంటే మమాత్మ సర్వభూతాత్మ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మిత్రులారా, కృతా చక్కటి క్లాస్ అన్నారు. మరి ఈ క్లాసు ఎలా ఉందో, మీకు ఈ కూర ఎలా నచ్చిందో మీరు చెప్తే ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇంకా ఒక 7 మినిట్స్ ఉంది, ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని చివరి 1 నిమిషం ధ్యానం చేసి క్లోజ్ చేద్దాం. మరి రెడీ గారు, అందరికి పర్మిషన్ ఇవ్వండి. ఈ క్లాస్ ఎలా ఉంది, మీకు ఏం నచ్చింది, ఒక వాక్యమైనా చెప్పమనండి. చెప్తే వాళ్ళ ఆత్మ నుంచి వచ్చిన మాట మనకు అందరికి ఉపయోగపడుతుంది. ఓపెన్ యువర్ మౌత్. ఓకే మిత్రులారా, సార్ ధన్యవాదాలు సార్, ఎంతో చక్కగా ఈరోజు క్లాస్ మాకు వివరించారు. అద్భుతంగా ఇక మనిషికి ఉన్నటువంటి భయాలు ఎట్లా పోగొట్టుకోవాలని చెప్పి మీరు చక్కగా ఒక ఆనాపాన సతి ద్వారా, తర్వాత వెజిటేరియనిజం తీసుకోవడం ద్వారా సంతోషంగా, శాంతంగా మరియు వైభోగం జీవితాన్ని వైభోగం చేసుకోవాలా, దుఃఖము ఉండకూడదు, ఎప్పుడు ఆలు మొగలు భార్యాభర్తలు, ఎప్పుడు అన్నదమ్ముళ్ళు, తండ్రి కొడుకులు, ప్రతి ఒక్కరూ అందరూ దేవుళ్ళే, అందరూ దైవత్వంతో, దైవశక్తి మరియు విశ్వశక్తితో ఎంతో సంతోషంగా హ్యాపీగా అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క నిద్ర లేచిన దగ్గర నుంచి ఎంతో ఉత్సాహంగా
హ్యాపీగా ఉండాలని చెప్పి భయం అనేది పోగొట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ క్లాసులు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ చెప్పాలి. అప్పుడే మనం ఉన్న ఆత్మ ఉన్నతి జరుగుతుంది, భయం అనేది పోతుంది. ఏ తెలిస్తే ఏ చెప్పాలా, బీ తెలిస్తే బీ చెప్పండి అని చెప్పి మనకు అలా ధైర్యంగా ముందుకు వస్తే ప్రతి ఒక్కరూ విశ్వం అనేది సహకరిస్తుంది అని చెప్పి ఆయన చాలా చక్కగా చెప్పారు. మరియు వేమన మాత్యులు, వీరబ్రహ్మానంద స్వామి, తర్వాత అన్నమయ్య అన్నమాచార్యులు, త్యాగరాజ కీర్తనలు, ఇలాంటివన్నీ మనము కనీసము ఒక 10-10 శ్లోకాలు పద్యాలు అవన్నీ కంఠస్థం చేసుకొని భగవద్గీతను కనీసము ఒక 30-40 శ్లోకాలు మనం కంఠస్థం చేసుకొని పెట్టుకోవాలి. పత్రిజి గారు ఎప్పుడు చెప్తుంటారని చెప్పి కూడా మాకు అందరికీ గుర్తు చేశారు. మరియు తర్వాత ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి. ప్రతిరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు పండగ రోజు అని చెప్పి కూడా మాకందరికీ గుర్తు చేశారు. ఈ విధంగా మనం భయాన్ని పోగొట్టుకోవాలని చెప్పి ఎంతో అద్భుతంగా మాకు చాలా 2 గంటల సేపు బోధించారు. మరియు ధ్యానం కూడా మనం చేయడం జరిగింది. మిత్రులారా, నారాయణ రెడ్డి సార్కు మరి ప్రత్యేకమైన ఆత్మాభి ప్రణామాలు. మరి మీరు కూడా ఏదైనా అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు పంచుకోండి మిత్రులారా చక్కగా. వైశ్యు గారు మాట్లాడండి. మధుమోహన్ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. చెప్పండి సార్. హలో, నమస్తే సార్. సార్ సార్ నారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే అండి. ఏ ఊరండి? మధుమోహన్ గారు చెప్పండి, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్తే. మా నల్గొండ సార్. ఓకే ఓకే. హలో సార్. నల్గొండ సార్, సూపర్ అద్భుతం ఉంది సార్ క్లాస్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఏం చెప్పలేము సార్, ఒక మాటలో నేను చెప్పాలని అనుకున్నా అంతే. చాలా చాలా అద్భుతం సార్, మీ పాటల రూపకంలో చాలా చాలా బాగుంది సార్. ఎక్సలెంట్ సార్. మేము నేత మొగ్గలు నేస్తాం. పోచంపల్లి శారీస్. పోచంపల్లి శారీస్ సార్. పోచంపల్లి చీరలు తయారు చేస్తారు. 2020 వచ్చాం సార్. ఓకే, 22 ఈ మధ్య వచ్చారా? ఒక 8 మంత్స్ అవుతుంది సార్ నేను. ఓకే, 8 మంత్స్. మీరు మంచి. కానీ ఒకటైతే నిజం సార్ నేను. సార్ సార్ ఇప్పటి వరకు అయితే నేను ధ్యానంలోకి వచ్చినాక ఒక టాబ్లెట్ కూడా వేయలేదు సార్. హలో సార్. వెరీ గుడ్. ఓకే, వినిపిస్తాను చెప్పండి. ఇప్పటి వరకు ఒక టాబ్లెట్ వేయలేదు సార్. ఓకే, వెరీ గుడ్. అద్భుతం సార్. మీరు ఒక టాబ్లెట్ నో మెడిసిన్ నో మెడిసిన్ సార్. ఓకే ఓకే, థాంక్యూ. చాలా చాలా బాగుంది సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఓకే ఓకే సార్. ఓకే, థాంక్యూ. అందరూ చెప్పండి విషయాలన్నీ మిగతా వాళ్ళకి చెప్పండి. ఓకే, అలా చాలా మంచి నెక్స్ట్ అండి ఎవరైనా. ఓకే 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 ఓకే, నెక్స్ట్. 2 మినిట్స్ ఉందండి, ఎవరో వాళ్ళు అందుకునే వాళ్ళు. శ్రావణ గారు మీరు మాట్లాడండి. శ్రావణ గారు మాట్లాడండి. ఇప్పుడే రాఘవేంద్ర గారు వచ్చినట్టు ఉన్నారు. రాఘవేంద్ర గారు ఎవరండి? రాఘవేంద్ర, హలో. హలో సార్. చెప్పండి. నా పేరు రాఘవేంద్ర సార్. మీరు ఎవరు అంటే? ఎవరు?
ఈ శరీరానికి రాఘవేంద్ర అని పేరు ఇచ్చారు. ఎవరండి? సార్ నేను యూకేలో ఉంటాను సార్. యూకే? ఓకే ఓకే, మీరేనా? ఓకే ఓకే, చెప్పండి. నైట్ సెషన్ పాల్గొన్న మీరే కదా? ఓకే ఓకే, చెప్పండి. విన్నారా క్లాస్? లేదు సార్, లేట్గా అంటే మాకు ఇప్పుడు సార్ ఎయిట్ అయింది సార్. యాక్చువల్గా అంటే రికార్డింగ్ సీట్లో మన సోమ సుందరం గారు, మన ఎవరు రెడ్డి గారు షేర్ చేస్తుంటారు, వింటూ ఉంటాను. మీరు మన ఈ యొక్క వశిష్ట అమృతం చెప్పారు కదా, అది సెషన్స్ బాగున్నాయి సార్, వండర్ఫుల్. గ్రేట్, చాలా గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు సార్ మీరు, సోమ సుందరం గారు చాలా వండర్ఫుల్. సారీ బిట్ లేట్, యాక్చువల్గా మాకు ఎయిట్ అయింది మార్నింగ్, కాస్త మార్నింగ్ చివరికైనా పడుకున్నారు. ఓకే ఓకే ఓకే, సంతోషం అండి మీరు రావడం, చివరికైనా రావడం సంతోషం. లేదు మన శనివారం వస్తామని ఎదురు చూసాము, మీకోసం 10 గంటలకు వస్తారని మీరు కానీ సంతోషం. సారీ సార్. ఓకే అండి.